ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరైతే ఎట్లున్నారో? నేనైతే చాలా మంచిగా ఉన్నా. సో మనకైతే ధర్మపూర్లో బ్రహ్మోత్సవాల జాతర అయితే జరుగుతుంది. ఈరోజు అయితే 4వ తేదీ. సో ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా, నేను 4వ తేదీ రోజు అయితే శ్రీ లక్ష్మీనరసింహస్వామిలో దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది ఈరోజు అయితే. సో అదే మనం అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనం దారిలో ఉన్నాం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అయితే. ఇప్పుడైతే మనం కట్ట మీదకి వెళ్ళి అయితే మన దేవస్థానానికి వస్తున్నాం. మధ్యలో నందిబొమ్మ వస్తుంది మనకైతే, అక్కడ నుండి స్ట్రైట్గా పోతే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయితే వస్తుంది. సో ఇప్పుడే మనం అయితే నందిబొమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడ నుండి స్ట్రైట్ పోతే మనకైతే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయితే వస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు మొత్తం అయితే మనకి ఇక్కడ దుకాణాలు అయితే పెట్టారు కొత్త కొత్త అన్నీ. ఇక్కడ జిలేబీలు, ఇది కారా, వీరు అన్నీ అయితే పెట్టారు. ఇక్కడ మనకి బొమ్మల దుకాణాలు అయితే పెట్టారు మొత్తం చూసుకోవచ్చు. మొత్తం గాజుల దుకాణం, టెడ్డీ బియర్స్ దుకాణం, పచ్చల దుకాణం ఉంది. మొత్తం అద్దాల దుకాణం పెట్టారు. సూపర్ ఉన్నాయి అద్దాలు అయితే, మెరుతున్నాయి మొత్తం, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవైతే చూడండి, నోరు ఊరుతుంది చూస్తేనే మొత్తం. ఇప్పుడైతే మనం టెంపుల్ కావాలి కాబట్టి ఏం తీసుకుంటలేము. ఇక్కడైతే టెంపుల్స్ అందులో మొత్తం దుకాణాలు తయారైనాయి. మొత్తం ఎక్కడ చూసినా అంతా మంది కూడా బాగానే మంది వచ్చారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం మొత్తం దుకాణాలే ఉన్నాయి. బయటనకి ఇంతమంది ఉన్నారు, మరి టెంపుల్ లోపల అయితే ఎంతమంది ఉన్నారేమో మనకైతే తెలియదు. ఒకసారి అయితే పోయి మొత్తం అయితే చూసేద్దాం. టెంపుల్ బయటన అయితే ఒక ఇంతమంది ఉన్నారు, మనకైతే లోపల మరి ఎంతమంది ఉన్నారేమో తెలియదు. బయటనే ఇంతమంది అయితే ఉన్నారు మనుషులైతే. సో మనకైతే ఇక్కడ టెంపుల్ బయటన అయితే మొత్తం ఇక్కడ లోపల కళ్యాణం అయితే లైవ్ పెట్టారు. ఇక్కడైతే భక్తులందరూ ఇక్కడ నుండే మొత్తం లైవ్ అయితే చూస్తారు ప్రజెంట్ అయితే. మనకి కళ్యాణం అయితే జరుగుతుంది, అటైతే చూడడానికి పోతున్నాం ఇప్పుడే. పుష్పమాలిక సమర్పణ అనేది సేవా ప్రియతమ తత్త సేవా మోదారాయ అగ్ని
దర్శనం అయితే చేసుకున్నాం. దాని తర్వాత దేవుని కళ్యాణం కూడా మొత్తం అయితే చూసేసినాం. ఇప్పుడైతే మనకి ఇక్కడ బ్రాహ్మణ సంఘం దగ్గర అయితే ఉచిత అన్నదాన కార్యక్రమం అయితే ఉంది. లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను అయితే చూడడానికి మాత్రం చాలా మంది అయితే వచ్చారు. భక్తులు ఎక్కడైతే ఉండవు మొత్తం చుట్టుపక్కల ఊర్ల కాడికి వెళ్ళి దూరం విలేజ్ల కాడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు మన అయితే ఇక్కడ. సో ఇక్కడ టెంపుల్ ముందరనైతే ఎక్కడెక్కడి నుండి వచ్చిన భక్తులు అయితే ఇక్కడనే వండుకుంటారు అందరూ అయితే. వీడియోని అయితే మొత్తం చూసారు. ఆ వీడియోని అయితే ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ని అయితే చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే వేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.